ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వీడియోకాన్ వాషింగ్ మిషన్ ఇది వచ్చేసి మనకి సెమీ ఆటోమేటిక్. అయితే దీని కంప్లైంట్ ఏంటంటే మన కస్టమరు 1 ఇయర్ నుంచి వాడటం లేదు. సో దీనివల్ల ఏమైందంటే రన్ కావట్లేదని చెప్పేసి మన దగ్గరికి తీసుకురావడం జరిగింది. అయితే మేము సప్లై చూసాము, సప్లై చూస్తే పవర్ అనేది ఆన్ కావట్లేదు. సో అందువల్ల మేము ఏంటో ప్రాబ్లం అనేది చెక్ చేసాం. చెక్ చేస్తే మనకి ఇక్కడ స్పిన్ ఉంటుంది, స్పిన్ మోటార్ ఉంది కదా, సో ఈ టబ్ అనేది పగిలిపోవడం జరిగింది. ఇక్కడ లోన ఈ స్పిన్ టబ్ ఉంది కదా, ఈ టబ్ అనేది పగిలిపోవడం జరిగింది. అయితే మనకి స్పిన్ మోటార్ ఉంటుంది కదా, ఆ స్పిన్ మోటార్ కింద మనకి మోటార్ అనేది ఉంటుంది. ఆ మోటార్ ఏంటంటే మనకి పైన స్పిన్ మోటార్ పగిలిపోవటం వల్ల ఆ వాటర్ అనేది లీకేజ్ అయ్యి ఆ మోటార్ మీద మొత్తం పడి మనకి తుప్పు పట్టడం అనేది జరిగింది. అందువల్ల మనకి కస్టమర్కి కంప్లైంట్ అనేది మేము చెప్పాము. అయితే కస్టమర్ ఏమన్నారంటే మనకి, సో మాకు వచ్చేసి ఈ స్పిన్ పని చేయకపోయినా పర్వాలేదు, మాకు వచ్చేసి ఈ వాష్ ఉంటుంది కదా, సో ఈ వాష్ కంప్లైంట్ అనేది చూడండి అని చెప్పారు. సో ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్పిన్ అనేది మన కస్టమర్ వద్దన్నారు కాబట్టి దీని గురించి మనం ఇప్పుడు డిస్కషన్ లేదు. అయితే ఇప్పుడు ఇది వాష్ అనేది మనం మోటార్ అనేది రన్ చేయాలి. సో ఇప్పుడు దీనికి వచ్చేసి మనకి ఇక్కడ టైమర్ అనేది ఉంటుంది, చూసారు కదా, మనకి ఈ టైమర్ అనేది ఉంటుంది. అయితే ఈ టైమర్ దేనికంటే మనకి ఉపయోగపడేది, ఇప్పుడు మనకి వాషింగ్ ఉంది కదా, సో ఈ వాషింగ్ అనేది మనకి రైట్ లెఫ్ట్ తిరగడానికి మనకు ఈ టైమింగ్ అనేది మనం సెట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం దీని కలెక్షన్ అనేది ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపిస్తాను. అయితే తీరా ఓపెన్ చేసిన తర్వాత లోన చూసాము, చూస్తే మొత్తం ఎలకలు మాత్రం మరి దారుణంగా కొట్టేసినాయి. అందువల్ల మనకి కలెక్షన్లు అన్నీ మొత్తం కట్ అయిపోవటం జరిగింది. అందువల్ల ఇప్పుడు మనం ఈ టైమర్ అనేది మార్చి ఏ విధంగా మీకు రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ వాష్ టైమర్ అనేది ఉంటుంది, ఈ వాష్ టైమర్ అనేది మనకి పనిచేయటం లేదు. సో దాని ప్లేస్లో మరొకటి కొత్త టైమర్ అనేది తీసుకొచ్చాము. సో దీనికి మనం ఏ విధంగా కలెక్షన్ ఇవ్వాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మీకు కలెక్షన్ అనేది చూపిస్తాము. సో చూసారు కదా మనకి టైమర్ అనేది సేమ్ యాస్టీజ్ ప్లేస్ ఉంటుంది కదా, సో అక్కడ మనం యాస్టీజ్గా మనం ఆ టైమర్ అనేది సెట్ చేసుకోవాలి. సో అక్కడ వచ్చేసి మనకి వాష్ డ్రై ప్లేట్ ఉంటుంది కదా, సో ఆ డ్రై ప్లేట్ అనేది మనం ఓపెన్ చేసి ఒకసారి లోన కూడా క్లీన్ చేసుకుందాం. ఎందుకంటే మనకి వాష్ అయినప్పుడు లోపల డస్ట్ అనేది ఉంటుంది, సో మనం ఒకసారి అది ఓపెన్ చేసి లోపల డస్ట్ ఏమైనా ఉంటే దాన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టీజ్గా అక్కడ సెట్ చేద్దాం. ఎందుకంటే మనకి ఎక్కడైనా డస్ట్ ఉంటే మనకి వాష్ ప్లేట్ అనేది మనకి తిరగదు, డస్ట్ ఉంటే వాష్ ప్లేట్ అనేది మనకి తిరగదు. కాబట్టి ముందుగానే మనం ఆ ప్లేట్ అనేది ఓపెన్ చేసుకుని కింద ఏమైనా డస్ట్ ఉందో మొత్తం క్లీన్ చేసుకొని మనం ఆ ప్లేట్ అనేది మనం యాస్టీజ్గా సెట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ప్లేట్ అనేది ఓపెన్ చేసాం, చూసారు కదా. అలా ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి లాన్ చూసారా, లాన్ చూసిన తర్వాత చూడండి లోపల డస్ట్ ఉంది. సో ఆ డస్ట్ కూడా మనం పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆ ప్లేట్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనకి టైమర్ నుంచి వచ్చే కలెక్షన్ వైర్స్ ఉన్నాయి కదా, సో ఆ విధంగా మనం అక్కడ హోల్ ఉంటుంది కదా, సో దానిలో నుంచి మనం వైర్లు అనేది మనం కిందకి సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మనం ఆ ప్యానల్ బోర్డు అనేది మనం అక్కడ సెట్ చేసుకోవాలి. మెయిన్స్ కార్డ్ నుంచి మనకి 2 వైర్లు వస్తాయి, ఒకటి వచ్చేసి మనకి ఫేస్ కంట్రోల్, ఒకటి వచ్చేసి న్యూట్రల్ కంట్రోల్. సో మనం ఫేస్ కంట్రోల్కి మనకి ఈ టైమర్ నుంచి వచ్చేది మీకు బ్లాక్ వైర్ ఉంటుంది కదా, సో ఈ బ్లాక్ వైర్ మనం తీసుకొని మనం మన మెయిన్స్ కార్డులో ఒక ఫేస్ వైర్కి అనేది మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. వచ్చేసి వాష్ మోటార్ ఉంటుంది కదా, వాష్ మోటార్కి వచ్చేసి మనకి 3 వైర్లు రావడం జరిగింది. అయితే మనకు వచ్చేసి ఒక బ్లాక్ వైర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ వైర్ వచ్చేసి మనకి న్యూట్రల్కి వెళుతుంది. ఇందాక మనం మెయిన్స్ కార్డ్ నుంచి 2 వైర్లు వస్తాయని చెప్పారు, ఒక వైర్ వచ్చేసి మనం ఫేస్కి ఇచ్చేసాము, ఇంకో న్యూట్రల్ వైర్ ఉంటుంది కదా, ఆ న్యూట్రల్ వైర్కి మనం ఈ బ్లాక్ వైర్ అనేది మనం ఇచ్చుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి 2 ఎల్లోలు ఉన్నాయి కదా, ఆ 2 ఎల్లోలు వచ్చేసి మనకి టైమర్ ఉంటుంది కదా, ఆ టైమర్లో వచ్చేసి మనకి వాష్ అనేది మనకి రైట్ లెఫ్ట్ తిరగాలి. సో దానికోసం మనం ఈ టైమర్ నుంచి వచ్చే 2 వైర్లు మనం
ఆ ఎల్లోలు ఆ రెండు ఎల్లోలు ఉన్నాయి కదా, ఆ రెండింటికి మనం ఈ కలెక్షన్ అనేది ఇవ్వాలి. అప్పుడు మనకి ఏమైందంటే రైట్ టు లెఫ్ట్ అనేది మనకి ఫార్వర్డ్ అవ్వటం అనేది జరుగుతుంది. సో మనకి అక్కడ వచ్చేసి మనకి కెపాసిటర్ అది వచ్చేసి మనకి 10 mF కెపాసిటర్ అనేది వస్తుంది. సో మనకి అది మోటార్ మూమెంట్ ఇవ్వడానికి మనం ఆ కెపాసిటర్ అనేది వాడతాము. సో ఆ కెపాసిటర్ మన కలెక్షన్ అనేది ఇందా మీకు చెప్పాను కదా ఎల్లోలు, ఆ రెండు ఎల్లోలకి మనకి ఆ కెపాసిటర్ కలెక్షన్ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు వాటి కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇందాక మనం టైమర్ కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో మీకు చూపించాను కదా, సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మళ్ళీ కొంచెం క్లియర్గా మీకు అర్థం అవ్వాలని. సో మనకు వచ్చేసి ఇక్కడ మనకి టైమర్ అనేది ఉంటుంది. సో మనకి ఈ టైమర్లో మనకి రైట్ సైడు లెఫ్ట్ సైడు, సో మనకి రైట్ సైడ్ రెండు వైర్లు లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి రెండు వైర్లు రావడం జరిగింది. అయితే మనకి లెఫ్ట్ సైడ్లో మనకి రెండు వైర్లు వచ్చినాయి కదా, ఒకటి వచ్చేసి మనకి బజర్కి వెళ్తుంది, సో ఇంకో బ్లాక్ వైర్ ఉంది కదా, ఆ బ్లాక్ వైర్ అనేది ఇందాక మీకు చెప్పాను కదా మెయిన్స్ కార్డులో నుంచి మనకి ఫేస్ నోట్ల వైర్ వస్తుంది అన్నాను కదా. సో అందులో మనకి ఫేస్ వైర్ అనేది మనకి ఈ బ్లాక్ కలర్ అనేది మనం ఫేస్ వైరు మనకి మెయిన్స్ కార్డ్ నుంచి వచ్చే ఫేస్ వైర్కి ఇవ్వాలి. అలానే మనకి ఇటు రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో వచ్చేసి మనకి రెండు కలర్లు రావడం జరిగింది. సో ఇందులో వచ్చేసి చూసారు కదా ఈ రెండు కలర్లు, మనకి కింద వాష్ మోటార్ ఉంటుంది కదా, సో వాష్ మోటార్లో మనకు వచ్చేసి మొత్తం మూడు వైర్లు వస్తాయి. అందులో వచ్చేసి మనకి బ్లాక్ అనేది మోటార్ నుంచి వచ్చే కామన్ వైరు, అలానే మనకి రెండు ఎల్లోలు ఉన్నాయి కదా, సో ఆ రెండు ఎల్లోలు వచ్చేసి మనకి రైట్ లెఫ్ట్ ఫార్వర్డ్ కంట్రోల్ చేయడానికి మనకి ఆ రెండు వైర్లు ఉండటం జరుగుతుంది. అలానే మనకి మెయిన్స్ కార్డులో ఇందాక మనం ఫేస్ మనం బ్లాక్ వైర్ ఇచ్చాం కదా, అలానే మన మెయిన్స్ కార్డులో వచ్చేసి న్యూట్రల్ వైర్. సో మనకి మెయిన్స్ కార్డ్ వైర్లో మనకి న్యూట్రల్ వైర్ అనేది ఇంకో వైర్ రావటం ఉంటుంది. ఆ న్యూట్రల్ వైర్కి వచ్చేసి మనం ఇందాక మోటార్లో వచ్చేసి మనకి మూడు వైర్లు రావడం జరిగిందని చెప్పారు కదా, అందులో వచ్చేసి మనకి బ్లాక్ వైర్ ఉంటుంది కదా, ఆ బ్లాక్ వైర్ వచ్చేసి మనకి అది కామన్, ఆ కామన్ వైర్ అనేది మనం మెయిన్స్ కార్డులో న్యూట్రల్ వైర్ కానీ మనం సప్లై ఇవ్వాలి. మనకి కండెన్సర్కి రెండు వైర్లు ఉంటాయి కదా, ఆ రెండు వైర్లు మనం ఆ రెండు ఎల్లోకి మనం ఆ కలెక్షన్ అనేది ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి మనం రెండు వైర్లు అనేది తీసుకోవాలి. మన ఎల్లోలో ఉన్నది చూసారా, ఆ ఎల్లో కండెన్సర్ నుంచి ఒక వైరు, మళ్ళీ మరొక ఎల్లో కండెన్సర్ నుంచి ఒక వైరు, ఆ రెండు వైర్లు తీసుకొని మనకి టైమర్ ఉంటుంది కదా, ఇందాక మీకు పాయింట్ చెప్పాను కదా టైమర్లో రైట్ సైడ్లో మనకి రెండు వైర్లు, ఈ రైట్ సైడ్ ఉంది కదా, ఈ రైట్ సైడ్లో మనకి రెండు వైర్లు ఉండడం జరుగుతుంది. ఈ రెండు వైర్లు తీసుకొని మనం అక్కడ మనం కండెన్సర్ కాడ మనం టూ వైర్స్ అనేది మనం బయటికి తీసాం కదా, ఆ రెండు వైర్లకి దానికొకటి మరొకటి ఈ రెండింటికి మనం కలెక్షన్ అనేది ఇవ్వాలి. అప్పుడు మనకి రైట్ లెఫ్ట్ అనేది తిరగడం జరుగుతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా ఇవాళ వీడియోలో మనం వాషింగ్ మిషన్ టైమర్ ఏ విధంగా చేంజ్ చేయాలి, అదేవిధంగా మనకి టైమర్ కలెక్షన్ ఏ విధంగా ఇవ్వాలో చూసారు కదా. సో ఈ విధంగా మన కలెక్షన్ అనేది ఇవ్వాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.